వరంగల్ హన్మకొండ జిల్లాలో రేపు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. కిలా వరంగల్లో నిర్వహించే సభావేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రగతిని ప్రజలకు మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దగ్గర నుంచి పర్యవేక్షిస్తుంటారు. కేసీఆర్ సభ ఎన్నికల సమరం శంకరావాన్ని పూరించే విధంగా ఉంటుందన్నారు. తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిన బీజేపీ ఎన్నికల వేళ కళ్ళబొల్లి ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందంటున్న ఎమ్మెల్యే నరేందర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 6న మంత్రి కేటీఆర్ వరంగల్ హన్మకొండ జిల్లాల పరిధిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం కిలా వరంగల్లోని వాకింగ్ గ్రౌండ్లో ఇక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను వరంగల్ ఎమ్మెల్యే నన్నపాటి నరేందర్ గారు పరిశీలిస్తున్న సందర్భం సార్, కేటీఆర్ గారి పర్యటన ఎలా ఉండబోతుంది, ఈ సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? వాస్తవంగా గత 3-4 ఏళ్ల క్రితం వారిది చాలా భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేమో ప్రజలకు సంబంధించినటువంటి, పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ. ఇది మాత్రం సంక్షేమ సమావేశం. 15,000 మంది లబ్ధిదారులతోటి ఈ సమావేశం ఉండబోతుంది. వారి వారి కుటుంబాలు అంటే దగ్గర దగ్గర ఒక 40,000 మంది వాళ్ళే హాజరు కాబోతున్నారు. అదేవిధంగా పార్టీ క్యాడర్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్కు ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా వెలిసి 60,000 మంది తోటి సభను నిర్వర్తించబోతున్నాం. దీన్ని చాలా గొప్పగా నవ్వుతో నా భవిష్యత్తుగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి ఈ సభ అన్నది జిల్లాలోనే లాస్ట్ టైమే మేము మా సభను మేమే బ్రేక్ చేసుకుంటున్నాం. లాస్ట్ టైమే వారే సభ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇంత గొప్ప సభ ఈ జిల్లాలో మొదటిసారి చూస్తున్నామని చెప్పి ఇప్పుడు కూడా మేము సంక్షేమం పొందిన వాళ్ళందరినీ, కొత్తగా పాత వాళ్ళు కాదు, కొత్తగా ఈ సమయంలో 15,000 కుటుంబాలకు లబ్ధి పొందిన వాళ్ళు, 2,200 డబుల్ బెడ్రూమ్లు, 1,100 దళిత బద్దు, అదేవిధంగా 3,000 గృహలక్ష్మి, అదేవిధంగా రమారమిగా 2,000 మందికి పట్టాలు ఇవ్వడం వెరసి, ఇవన్నీ కూడా కళ్యాణ లక్ష్మి శాదిమ వరకు ఇవన్నీ కూడా 361 మంది పంట నష్ట పరిహారం ఉన్నవాళ్ళు, అదేవిధంగా మైనార్టీ బంధుకు సంబంధించింది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ క్రమంలో 4,086 మంది డిజేబుల్ వాళ్లకు మన 1,000 రూపాయల లబ్ధి కూడా పెంచడం జరిగిందండి. ఒకటి మాత్రం వాస్తవం, సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి రెండు కలవగలిపినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. అది కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి నాయకత్వాన ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ గొప్పగా ముందుకు పోవడం జరుగుతున్నది. మేము కూడా ఆశ్చర్య పొందాల్సినటువంటి అంశం ఏంటంటే, మాకు తెలియకనే మా చుట్టూ కూడా మా అవసరాలను అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కానీ ఇవ్వడం జరిగింది. అదే రోజు 158 కోట్లతోటి చిరకాల వాంచ 77 సంవత్సరాలలో సంతోషమాత ఏరియా ప్రాంతంలో ఎప్పుడు కూడా ముంపు గురయ్యేటువంటి ప్లేస్లో 158 కోట్లు ఇచ్చి స్టామ్ వాటర్ డ్రైన్ కట్టేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరుగుతున్నది. ఇది పూర్తిగా అఫీషియల్ మీటింగ్, పూర్తిగా అధికారిక సమావేశం, సంక్షేమ సమావేశం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎంజిఎంలో ఎంఆర్ఐ స్కానింగ్ది ఇనాగ్రేషన్ ఉంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి వారి యొక్క విజిట్ ఉంటుంది. ఇనాగ్రేషన్ ఇక్కడే ఉంటుంది కానీ అక్కడ వారు దాన్ని వారు వీక్షిస్తారు. అదేవిధంగా మొన్ననే 75 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లకు వాళ్ళ యొక్క ఛాంబర్ను వారు ఆ రోజు హాజరు కాలేకపోయారు కాబట్టి 6వ తారీఖు రోజు వారు మర్యాదపూర్వకంగా హాజరు కాబోతున్నారు. ఇదంతా వెరేసి జిల్లాను ఒక న్యూ ఫెసిలిటింగ్ ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త డైరెక్షన్లో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా వారి రాకలో వారు మన ఇనాగ్రేషన్ చేసినటువంటి రేపు పని కూడా మొదలవుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ను దగ్గర దగ్గర 363 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్ పనులు కూడా రేపు ప్రారంభిస్తున్నాం. ఇది చూసుకుంటే ఇవాళ వరంగల్లో ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, 1,000 కొద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం కానీ, ఇదంతా వెరసి ప్రజల యొక్క అదృష్టం. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడు, కేటీఆర్ గారు లాంటి యువ నాయకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ఒక రేస్ గుర్రంలాగా ఉరికియడం లేకుండా దాంట్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఉండడం అనేది కూడా మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. రేపు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా కేసీఆర్ గారు చేసిన ప్రామిస్లన్నీ, ఇవాళ డబుల్ బెడ్రూమ్ రాలేదన్నారు, 2,200 అక్కడ బాహుబలిలాగా కట్టి పెట్టినాం మేము. అది ఛాలెంజ్ అన్నట్టు, మాకు పెద్ద ఛాలెంజ్ ప్రాజెక్ట్ అది. అదేవిధంగా 3,000 మందికి గృహలక్ష్మి కానీ, ఇదే కిలవరంగల్లో గుడిసెలు కూలి ఇది కవర్లు కప్పుకొని ఉన్నటువంటి
ఎన్నో కుటుంబాల దగ్గర 3 కోటల మీద దగ్గర 1000 అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఈ ప్రాంతంలో స్థలం ఉంది ఈ ప్రాంతంలో అవకాశం ఉంది కానీ నిరుపేద తరం ఎక్కువ ఉన్నది వాళ్ళందరిని కూడా ఇస్తున్నాం అందరికి ఓపెన్ గా అందరికి అందరూ కూడా అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కేటీఆర్ గారికి నా భూతో నా భవిష్యత్తు ఈ సభ అసలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలోన ఒక శంకారావము పూరించే విధంగా ఈ సభ జరగబోతున్నది ఒక ఇండికేషన్ ఒక పాజిటివ్ డైరెక్షన్ తోటి ఈ సభ జరగబోతున్నదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను వాళ్ళు చూస్తే పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ గారు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఇటీవల పాలమూరుకు వచ్చిన క్రమంలోనూ నిజామాబాద్కు వచ్చిన క్రమంలోనూ ఆరోపణలు చేస్తున్న సందర్భాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు అంటే ఒకటి వాళ్ళు స్వతహాగా గ్రౌండ్లో ఉండి పనిచేయరు వాళ్ళు ఓకేనా గాలికి దీపం పెట్టి మేము కూడా భగవంతుడు అంటే కూడా భక్తి అంటే కూడా చాలా విశ్వాసంగా నమ్ముతాం గాలికి దీపం పెట్టి దేవుడు అంటే కాదు పనులని గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకు ఏం కావాలనేది ఒక రియాలిటీ అన్నది చూడాలి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ప్రజలు మీరు మేము లాస్ట్ టైం 2018 ఎన్నికలలో ఇక్కడ బీజేపీకి 4800 ఓట్లు పడ్డాను రేపు కూడా అదే పరిస్థితి రేపు ఎవరో పెద్ద నాయకుడు వచ్చి ఈయన చూడగానే ఈయనకు పడతారు అనేది కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ చాలా ఉంటాయి ఇక్కడ వ్యక్తులను చూడరు వ్యక్తిత్వాలను చూస్తారు వ్యక్తులను చూసి ఓట్లు పడేటువంటి ప్రాంతం కాదు వ్యక్తిత్వాలను చూస్తారు మమ్మల్ని కాపాడతారా కాపాడారా అని ఆ వ్యక్తుల్ని వారి యొక్క వ్యక్తిత్వాలను చూస్తారు కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధాని గారికి ఒకటే చెప్తున్నాం నువ్వు దేశమంతా నువ్వు ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఎంత విచ్ఛిన్నకరమైనటువంటి మాటలు మాట్లాడినా కానీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు ఉన్నంత కాలము మీరు ఏమి చేయలేరు మీరు ఏం మాట్లాడినా కానీ దానికి బదులుగా మా యొక్క పాజిటివ్ వేస్ ఉంటాయి కాబట్టి మాకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తెలంగాణ భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఇండస్ట్రీస్ ఏరియాగా మారబోతున్నది ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇది ముందుకు పోవడం జరుగుతుంది ఇది మొత్తంగా చూస్తే వరంగల్లో జరిగే సభ ఎన్నికల సమర శంకారావంగా ఉండబోతుందని చెప్పి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ ఏ న్యూస్ వరంగల్ జిల్లా